హాయ్ ఎవరిబడి, ఈరోజు మీ ముందుకు వచ్చినకు చాలా సంతోషంగా ఉంది. అయితే ముందుగా మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే, సబ్స్క్రైబ్స్ 17,500 కేవలం. ఇవి 15 రోజులు. నేను ఈ క్లాసులు 1వ క్లాస్ చాలా కాలం అయినప్పటికీ నేను 29, 28 అక్టోబర్ 28లోనే క్లాస్ చేయడం జరిగింది. ఈ యొక్క 15-16 రోజుల్లోనే 17,500 సబ్స్క్రైబ్స్ రావడానికి కారణం, బాహ్య కారణం మీరైతే. అంతర్గతంగా నాకు సహాయపడి వీడియో తీసి దాన్ని అప్లోడ్ చేసేంత వరకు నా సహాయకుడిగా ఉన్న నా బామర్తికి ఈ క్రెడిట్ మరియు మీకు చెందుతుందని ఆశిస్తున్నాను. అయితే ఈరోజు మా బామర్తి నీకు ఎందుకు పరిచయం చేస్తున్నానంటే, ఈరోజు వచ్చేసి మా బామర్తికి నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, అయితే ఈరోజు వచ్చేసి 2018 చండి, ఇక్కడ వివరించడానికి ఏం లేదండి, ఇక్కడ వివరించడానికి ఏమి ఉండదు. పరీక్షల్లో డైరెక్ట్గా బిట్లు ఏ విధంగా వస్తాయంటే, భారతదేశ జాతీయ భద్రతా సలహాదారుడు ఎవరు, ఏబిసిడి ఆప్షన్స్ ఈ విధంగా వస్తాయి అంతే. భారత జాతీయ భద్రతా సలహాదారు గురించి వివరించండి అనే క్వశ్చన్లు ఇక్కడ ఉండవు. మీరు గమనించాల్సిన అంశం ఇది. కాబట్టి మనం వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలన్న అంశంతో గుర్తుపెట్టుకోవాలి అన్న కాన్సెప్ట్ మీ దగ్గర ఉంటే మీరు జాబ్కు సిద్ధమైనట్టే, మీకు గుర్తుండాలి. కేవలం గమనించండి, ఈరోజు మనం జాతీయ భద్రతా సలహాదారు, ఓకేనా. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, ఇది సైకలాజికల్గా, ఇది నేను సృష్టించింది కాదు. సైకాలజీలో స్మృతి, విస్మృతి, స్మృతిని పెంపొందించే అంశాలు, కొండ గుర్తులు, బండ గుర్తులు, సామ్య రూప పదాలు, ఓకేనా. మనకు తెలిసిన పదాలతో తెలియని పదాలను గుర్తుపెట్టుకునే విధానం ఇది. మీరు గమనించాలి, భద్రతా సలహాదారు, ఓకేనా. జాతీయ భద్రత ఉండాలంటే గమనించాలి, దోవల్, అజిత్ కుమార్ దోవల్. దోవల్, దోవ అంటే ఏంటండి, ఓకే, మా ప్రాంతీయ భాషలో, రాయలసీమ కడప భాషలో దోవ అంటే రోడ్ అని అర్థం. రే, రోడ్లో ఎలా ఉండాలి, రోడ్లో మీరు అనుకోవద్దు, మళ్ళీ అజిత్ కుమార్ రోడ్లో అట్లా అనకూడదు. అజిత్ కుమార్ దోవ, దోవ అంటే మా ప్రాంతీయ భాషలో దోవ అంటే ఇది కాలిబాట అని, రోడ్ అని అర్థం. ఓకే, జాతీయ భద్రత చాలా జాగ్రత్తగా ఉండాలి దోవలో. అజిత్ కుమార్ దోవలని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా భారతదేశ సొలసిటరీ జనరల్, సొలసిటరీ గమనించాలి. ఇక్కడ కొన్ని పేర్లు వస్తాయి, ఆ పేర్లకు నేను మీకు తెలిసిన పేర్లు కావచ్చు, నాకు తెలిసిన పేర్లు కావచ్చు. మీరు గమనించాలి, ఈ చిత్రంలో సన్నివేశాలు చెప్తారు కదా, ఈ పాఠంలో సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితాలు మాత్రమే, ఓకేనా. మీకు ఒకవేళ నొచ్చుకున్నట్లయితే వన్ సెకండ్ సారీ. గమనించాలి, భారతదేశ సొలసిటరీ జనరల్, ఇక్కడ రంజిత్ కుమార్. అయితే మీకు తెలిసిన పదం రంజిత తెలుసు అండి, సత్యానంద గారికి తెలుసు కదా, నిత్యానంద. ఓకే, రంజిత చాలా ఫేమస్. ఓకే, రంజిత ఏమైంది, అలసిపోయింది రంజిత. కాబట్టి రంజిత్ కుమార్ అని గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఓకేనా. పబ్లిక్లో చాలా అకౌంట్లు ఉన్నాయంట, మల్లికార్జున ఖార్గే. అయితే మీకు తెలిసిన పేరు మల్లికా షరావత్ చాలా బాగా తెలుసు. మల్లికా షరావత్ తెలుసుకో, మల్లికాకు పబ్లిక్లో అకౌంట్స్ చాలా ఉన్నాయి గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా భారత ప్రధానమంత్రి యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రిన్సిపాల్ అందరి పిల్లల్ని కలుపుకొని పోవాలి మిశ్రా. ఇక్కడ ప్రధానమంత్రి ఎవరండి, నరేంద్ర మోడీ గారు కదా. ఆ విధంగా నరేంద్ర మోడీకి నృపేంద్ర, ఈ నృపేంద్ర ప్రిన్సిపాల్, కాబట్టి ప్రిన్సిపాల్ స్కూల్లో పిల్లలందరినీ ఏం చేయాలి, కలుపుకొని పోవాలి మిశ్రమంగా అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా భారతదేశ విదేశాంగ కార్యదర్శి విజయ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. విజయ్ కేశవ్ గోఖలే, విదేశాంగ విజయ్ కేశవ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా భారతదేశ హోంశాఖ అంటే ఇల్లు కదా, అంటే మనం హోమ్ అంటే ఇల్లు కదా. ఓకే, ఏం పెట్టుకోవాలండి, ఘౌ ఘౌ అంటది కదా, ఏంది అది ఘౌ ఘౌ, ఓకేనా, అలా గుర్తుపెట్టుకోవాలి. రాజీవ్ గౌబా అంటే ఇక్కడ ఒక పదములో, ఒక పేరులో ఏదైనా ఒక కీవర్డ్ తీసుకొని మనం గుర్తుపెట్టుకోవచ్చు. హోంశాఖ అంటే ఇల్లు, ఇంటికి ఏం పెట్టుకోవాలి, ఇంటికి భద్రతకి ఏం పెట్టుకోవాలండి, ఘౌ ఘౌ, ఓకే, అర్థమైంది కదా. అదేవిధంగా రాజీవ్ గౌబా అని గుర్తుపెట్టుకోవచ్చు. భారతదేశ ఆర్థిక శాఖ కార్యదర్శి, ఆర్థికంగా ఉన్నవాళ్ళు చాలా అత్తిపడుతుంటారండి, ఆర్థికంగా ఉన్నవాళ్ళు చాలా అత్తిపడుతుంటారు. హస్ముఖ్ అధియా అని గుర్తుపెట్టుకోవచ్చు. భారతదేశ కామర్స్ సెక్రటరీ జనరల్, సెక్రటరీ కామర్స్,
బా ఈ రీటాక్ అసలు కామన్ సెన్సే లేదండి. రీటాకి రీటా అనగా రీటా టియోటియా టియోటియా రీటా, ఈ రీటాకి ఏం లేదు అసలు కామర్సే లేదు, అసలు కామన్ సెన్సే లేదని గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి, ఇక్కడ ఆర్థికంగా ఉన్న వాళ్ళు అతియా వచ్చింది కదా, ఇక్కడ ఆర్థిక వ్యవహారాలు. అయితే ఈ ఆర్థిక సంబంధించిన వ్యవహారాలన్నీ చూడాలంటే మన సుభాష్ చంద్రబోస్ గారు అయితే బాగుంటారండి. ఎందుకంటే ఆయన అన్ని దేశాల్లో సైనికులను కూడగట్టి అప్పుడు రెండో ప్రపంచ యుద్ధంలో కానీ మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కానీ ఆర్థిక వ్యవహారాలు చాలా బాగుంచుకున్నాడు కదా, ఓకేనా. ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్థిక వ్యవహారాలు అన్నింటినీ చూసుకోవాలంటే ఎవరు ఉండాలి, సుభాష్ చంద్రబోస్ గారు అయితే బాగుంటారు. ఇక్కడ గమనించాలి, ఆర్థిక శాఖ వ్యవహారాలు అంటే సుభాష్ చంద్రబోస్ గారు చూసుకుంటారు. ఆర్థికంగా ఉన్న వాళ్ళు వచ్చేసి చాలా అతిపట్టుంటారు, డబ్బు ఉన్న వాళ్ళు చాలా అతిపడుతుంటారు, అతి అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చైర్మన్ సర్క్యులేషన్ ఆడిట్ బ్యూరో. సర్క్యులేషన్ నీ యొక్క సర్క్యులేషన్, అది పేపర్ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు, సర్క్యులేషన్ అనేది నీకు బాగుండాలంటే నీ ముఖం బాగా తెలిసి ఉండాలి. నీ ముఖం బాగా తెలిసిన వ్యక్తి అయితే, నీ ముఖం చాలా బాగా తెలిసిన వ్యక్తి అయితే సర్క్యులేషన్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. సర్క్యులేషన్ అనగా నీ ముఖం తెలుస్తుంది, నీ ముఖం బాగుండాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి, ముఖర్జీ అక్కడ పదం, అక్కడ పేరులో ఉన్న పదం ముఖర్జీ, దేవబ్రత ముఖర్జీ అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ప్రధానమంత్రి యొక్క ప్రైవేట్, ఈ ప్రధానమంత్రి గారు ప్రైవేట్గా కొందరు వ్యక్తులను పెట్టుకున్నారండి, ప్రైవేట్గా సెక్యూరిటీగా కొన్ని వ్యక్తులను పెట్టుకున్నారు. ఎవరంటే గమనించండి, రాజీవ్ టోప్నో, టోప్నో అంటే టోపన్ పెట్టుకుంటారు కదా, టోపన్ పెట్టుకుండే వ్యక్తిని, మరియు సంజీవ్ కుమార్ సింగ్లా ఒక సింగర్ని. ఈయన ఎలా ఏం పెట్టుకున్నాడు, ఈయన వచ్చేసి ప్రైవేట్గా పెట్టుకున్నాడంట. ఒకరు టోపన్ పెట్టుకున్న వ్యక్తిని, మరియు సింగ్లర్ ఒక సింగర్ను పెట్టుకున్నారంట. రాజీవ్ టోప్న, సంజీవ్ కుమార్ సింగ్లా అని గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా భారతదేశ క్యాబినెట్ కార్యదర్శి, క్యాబినెట్ ఇక ప్రదీప్ అంటే మీకు బాగా తెలిసిన వ్యక్తి, మనకు యాంకర్గా ఉన్న వ్యక్తి. అయితే ఈ క్యాబినెట్ బాగుండాలంటే ఆ యాంకర్ బాగా చేస్తాడు. ఆ యాంకర్ పేరు ఏం పేరు, ప్రదీప్ కుమార్ సిన్హా. ప్రదీప్ని పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా భారతదేశ అటార్నీ జనరల్ జీ ఉంది కదా, జీ అంటే ఇక్కడ గోపాల్ గుర్తుపెట్టుకోవచ్చు. అటార్నీ జనరల్ కాదండి, వేణుగోపాల్ గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఐక్య రాజ్య సమితి, భారతదేశం యొక్క శాశ్వత ప్రతినిధి గమనించాలి. ఐక్యంగా అంటే కలిసి మెలిసి ఉండటం అని అర్థం. ఐక్యంగా భారతదేశం యొక్క శాశ్వతంగా బాగా నిలిచిపోయిన బట్టి ఒక ఇప్పుడు ఇక్కడ పేరు మనకు తెలిసిన అక్బర్, ఓకేనా. మొఘలాయల వంశంలో ఉంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి అక్బరుద్దీన్, అక్బర్ గారు. అయితే ఆయన అందరినీ, అన్ని కులాల వారిని, ఆయన ముస్లిం అయినప్పటికీ అన్ని కులాలను కలుపుకొని చాలా ఐక్యంగా ఉన్నాడు. అందుకనే శాశ్వతంగా ఆయన పేరు నిలిచిపోయింది. కాబట్టి ఐక్యరాజ్య సమితి యొక్క శాశ్వత ఎవరండి, అక్బరుద్దీన్ గుర్తుపెట్టుకోవచ్చు. ఏమండి, ఈ యొక్క 7 నిమిషాలు 8 నిమిషాలు 9 నిమిషాలు మాత్రంలోనే ఇక్కడ ఇవి నేర్పించబడుతుంది. అదే నార్మల్ క్లాస్ అయితే క్లాస్లోనే, ఓకేనా, 1-2 సార్లు చెప్పి క్లాస్లోనే నేర్పించబడతాయి. అయినా కూడా ఇబ్బంది లేదు, 1-2 సార్లు చూడండి ఈ వీడియో కంపల్సరీగా. 1-2 సార్లు చూస్తే ఇంకా నీట్గా అర్థమవుతుంది. మీరు గమనించాలి, ఒక్కసారే కదా మీకు చెప్పింది, అయినా కూడా గమనించండి. ఈ ఒక్కసారికే మీకు దాదాపు ఒక 50% మీ మైండ్లోకి వెళ్ళిందని నేను ప్రూవ్ చేస్తా. ఇప్పుడు మీరు గమనించండి, జాతీయ భద్రతా సలహాదారు ఎక్కడ ఉండాలి, దోవల్లో ఉండాలి. ఇక్కడ చూడలేదు, గమనించండి ఒకసారి, మీకే మీరు అనలైజ్ చేసుకోండి. జాతీయ భద్రత ఎక్కడ ఉండాలి, దోవలో. అజిత్ కుమార్ దోవల్లో, ఓకేనా, దోవలో ఉండాలి. అదేవిధంగా అలసిపోయింది, సో అలసిపోయింది ఎవరండి, ఓకేనా, రంజితాని గుర్తుపెట్టుకున్నాం. రంజిత పేరుతో రంజిత్ కుమార్ వస్తుంది. పబ్లిక్ అకౌంట్స్ ఎవరికి ఉన్నాయి, మల్లికా షరావత్ కానీ గుర్తుపెట్టుకున్నాం కదా, ఓకేనా. ఇక్కడ ఉంది మల్లికార్జున్ ఖార్గే ఉంది. ఇక్కడ ప్రిన్సిపాల్ వచ్చిందండి, భారత ప్రధానమంత్రి ప్రిన్సిపాల్ మిశ్రమంగా ఉండాలి, నృపేంద్ర మిశ్రా, అందరినీ కలుపుకొని పోవాలి. అదేవిధంగా విదేశాంగ కార్యదర్శి అంటే విదేశాంగ విజయ్ కేశవ్ గోఖలే. నెక్స్ట్ హోంశాఖ, మన ఇంటికి ఏముండాలి, గౌ గౌ ఉండాలండి, ఓకేనా. ఇది అంటే ఒక పదంలో ఒక అక్షరం కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారండి, చాలా అత్తిపడుతుంటారు అని చెప్పే కదా, అతి అని గుర్తుపెట్టుకోవచ్చు. కామన్ సెన్సే లేదండి ఎవరికి, రీటాకి కామన్ సెన్సే లేదు, ఓకేనా. ఒక్కసారికి ఇలా గుర్తొస్తున్నాయి మనకు, కాబట్టి ఎక్కువ కాలం గుర్తుండడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ ఆర్థిక వ్యవహారాలు, ఈ ఆర్థిక వ్యవహారాలు అన్ని చూడాలంటే ఆ వ్యక్తి ఎవరంటే సుభాష్ చంద్రబోస్ గారికి ఇచ్చాము. నెక్స్ట్ సర్క్యులేషన్ బాగుంటే నీ ముఖం బాగుండాలి, అసలుకి నీ ముఖంతోనే సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది. ముఖర్జీ, దేవబ్రత ముఖర్జీ. నెక్స్ట్ ప్రధానమంత్రి ప్రైవేట్ వ్యక్తులు ఇద్దరు పెట్టుకున్నాడు, టోపన్ ఎలా గుర్తుపెట్టుకున్నాం మనం, టోపన్ పెట్టుకుంటే వ్యక్తుల్ని గుర్తుపెట్టుకున్నాం. అదేవిధంగా సింగర్ని పెట్టుకుంటాం, అందుకు సంజీవ్ కుమార్ సిన్హా. నెక్స్ట్ క్యాబినెట్, అసలు క్యాబినెట్ అంతా బాగుండాలంటే మన యాంకర్ ప్రదీప్ గారికి ఇచ్చారంట, ప్రదీప్ కుమార్ సిన్హా. అదేవిధంగా ఏజీ, భారతదేశ అటార్నీ జనరల్ ఏజీ, ఏజీ అంటే గోపాల్, ఇక్కడే వస్తుంది వేణుగోపాల్, అటార్నీ గోపాల్ కాదండి, వేణుగోపాల్ గుర్తుపెట్టుకోవచ్చు. ఐక్యరాజ్య సమితి, ఐక్యంగా భారతదేశం ఉండాలంటే శాశ్వతంగా ఒక గుర్తుండే వ్యక్తి ఆయన ఎవరంటే
అక్బర్, అక్బరుద్దీన్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇది మీరే గుర్తుపెట్టుకోండి. ఇది ఒకవేళ మీకు మీకు మీరు తయారు చేసినట్లయితే కామెంట్ రూపంలో కాగ్కి, కాగ్ 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 అనగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గుర్తుపెట్టు. ఓకే, దాని యొక్క నామం రాజీవ్ మహర్షి. అది ఈ మధ్య కాగ్కు ఎవరిని నియమించినట్టే మహర్షిని నియమించిన పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు తెలిసి ఇంకా ఏమన్నా కొత్తగా తెలిసినట్టయితే మీరు కామెంట్ చేయండి. మీకు నేను చెప్పాను కదా 2008లో డిఎస్సీ కొట్టిన వ్యక్తి నేను కూడా. అయితే గమనించాలి, ఇక్కడ మీకు చెప్తున్న మాట ఒకటే, 100 మంది ఉన్నారు, 5 పోస్టులు ఉన్నాయి అనుకోండి. 5 పోస్టులు 100 మంది ఒకే విధంగా చదువుతారా? 100 మంది ఒకే విధంగా చదివితే మనకు జాబిలా వస్తుంది కదా. కాబట్టి 100 మందిలో 5 మంది అంటే నీ వంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. అందరి మాదిరి చదివితే నీకు జాబ్ రాదండి. అందరి మాదిరి చదివితే వాళ్ళతో పాటు నువ్వు ఉంటావు. కానీ ఒక ప్రత్యేకత అనేది నీలో ఉండాలి. ఆ ప్రత్యేకత ఏంటి? అసలు ఈ యొక్క అసలు పరీక్ష అంటేనే గుర్తుపెట్టుకోవడం, గుర్తుపెట్టుకొని అక్కడ సబ్మిట్ చేయడం. ఓకే, ఈ విధంగా చదవడం వల్ల మీకు పేర్లు ఈ విధంగా నేర్పించాను. సంవత్సరాలు వచ్చేసి ఇంకొక విధంగా నేర్పించడానికి మీ సిద్ధంగాను. అయితే ఈరోజు మీకు చెప్పబోయేది ఏంటంటే, దీన్ని పాటిస్తే మీకు కూడా మంచి ఫలితాలు వస్తున్నాయని అనుకుంటున్నాను. అయితే నేను వచ్చేసి 2008 డిఎస్సీకి సంబంధించిన వ్యక్తిని, ఎడ్జిటీగా నేను ప్రజెంట్ కడపలో పనిచేస్తున్నాను. అయితే నేను చెప్పేట ఏంటంటే, నేను అప్పట్లో ఒక వాక్మెన్ ఉండేది నా దగ్గర. ఇప్పటికి ఇన్ని క్యాసెట్లు, ఎంటి క్యాసెట్లు తీసుకొని టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని దాన్ని చదువుకుంటూ ఓకే మొత్తం రికార్డ్ చేసుకుని తర్వాత ఒక్కొక్క క్యాసెట్ ఒక గంట వచ్చేది నాకు. ఆ క్యాసెట్ను నేను రోడ్డ మట్టి వెళ్ళేటప్పుడు పెట్టుకునేవాడిని, పనుకునేటప్పుడు అలా నిద్రపోయేటప్పుడు అలా పెట్టుకుని నిద్ర వింటూ వినడం వల్ల ఎక్కువ వల్లె వేయడం వల్ల ఎక్కువ బట్టి కొట్టడం వల్ల అదొక మెథడ్, అదొక సైకాలజీలో అదొక మెథడ్. ఓకేనా? అయితే అప్పట్లో 2008లో చిన్న చిన్న సోనీ ఎరిక్సన్, నెక్స్ట్ శాంసంగ్ చిన్న చిన్న ఫోన్లు ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి మీకు సెల్ వచ్చాయండి, 64 GB, 32 GB, 16 GB, ఈ విధంగా జీబీ వచ్చింది. మీకు ఫోన్లో రికార్డర్ కూడా ఉంటుంది. మీరు ఏదైనా కూడా ఇప్పుడు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఎగ్జాంపుల్, దాన్ని మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు NCERT ఉంది, లేకపోతే NCTE ఉంది, లేకపోతే SSA ఉంది, దాన్ని ఒక్కసారి ఏం చేస్తారంటే మామూలుగా ఒక్కసారి చదివితే కనీసం 15 నిమిషాలు 20 నిమిషాలు, దాన్ని బాగా నేర్చుకోవాలంటే అర్ధ గంట. అయ్యి అర్ధ గంట నేర్చుకున్న తర్వాత ఒక 2 డేస్ తర్వాత 3 డేస్ తర్వాత ఆటోమేటిక్గా 50% కాదు 30%, అసలు 30% కూడా మైండ్లో ఉండడానికి ఆస్కారం. మీకు ఆల్రెడీ మీరు సైకాలజీలో విస్మృతి అనే పాఠం చదివి ఉంటారు. రోజుకింత పోతుంది, నెలకింత పోతుంది, గంటకింత పోతుంది, అంటే మన మైండ్ నుంచి వెళ్ళిపోతుంది. అయితే మైండ్ నుంచి వెళ్ళిపోకుండా ఉండాలంటే స్మృతిని పెంపొందించే కారణాలు ఇవి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఏదైనా ఒక టాపిక్, ఒక కష్టమైన సబ్జెక్టు, నాకు కష్టము ఈ సబ్జెక్ట్ అనుకుంటే ఆ సబ్జెక్ట్ని మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు సెల్ తీసుకుంటారు, ఇది పుస్తకం ఎలా పెట్టుకొని సెల్ తీసుకొని ముందు రికార్డ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏం చెప్పా, అర్ధ గంట చెప్పా, కానీ రికార్డింగ్ చాలా ఫాస్ట్గా చేసేటప్పుడు 3 నిమిషాలు పడుతుంది. 3 నిమిషాలు అదే 10 నిమిషాల్లో 3 నిమిషాలు పడుతుంది, దాన్ని వినడానికి 3 నిమిషాలు పడుతుంది మనకు రికార్డ్ చేసుకున్న దాన్ని. అంటే 3 నిమిషాలకు ఒకసారి వింటున్నావు, 10 నిమిషాలకి ఎన్నిసార్లు వింటున్నావు? 3 సార్లు. అదే అర్ధ గంటకి గమనించాలి, 9 సార్లు 10, దాదాపు 10 సార్లు. అంటే ఒక చాప్టర్ను 10 సార్లు వింటే ఎక్కడికైనా వెళ్తుందా? ఒకటి ఇంకా, మీరు ఎక్కువ కాలం ఇప్పుడు పుస్తకం చూసి కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఎక్కువ స్ట్రైన్ అవుతారు. అలాంటప్పుడు కూడా వీడియో అండ్ ఆడియో, అంటే ఇక్కడ టెక్నాలజీ ఉపయోగించాలి, చదువులో కూడా టెక్నాలజీ ఉపయోగించాలి. అందరి మాదిరి చదవకూడదు అంటున్నా ఇక్కడ, ఇది ఒక కిటికీ ఈరోజు చెప్పేది. అయితే మీరు పనుకున్నప్పుడు కానీ, మీరు చదివేటప్పుడు కానీ, మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసేటప్పుడు కానీ, మీరు ఖాళీగా ఉన్నప్పుడు కానీ అలా మొత్తం సబ్జెక్ట్ అంతా పెట్టుకో, గంట సేపు పెట్టుకుంటే కనీసం 10 పేజీలు మీరు రివిజన్ మళ్ళీ చేయొచ్చు. మరి గమనించాలి, ఒక్కసారి చదివితే రాదండి. ఓకేనా? మనమందరం ఇక్కడ వివేకానందలు ఎవరు లేరు, ఇక్కడ నాతో పాటు చెప్తున్న ఎవరు వివేకానందలు లేరు. 1, 2, 3 సార్లు ఎక్కువ సార్లు చదవడం వల్ల మనకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఎక్కువసార్లు చదవాలంటే ప్రజెంట్ మీకు టైం లేదు. పరీక్షలు ముంచుకు గజ తుఫాను ఏ విధంగా వస్తుందో ఆ విధంగా పరీక్షలు డేట్ వస్తుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ చదవడానికి మీరు ట్రై చెయ్యాలి. ఓకేనా? అలాంటప్పుడు ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఒక చిన్న సబ్జెక్ట్నైనా మళ్ళీ 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 వినడం వల్ల మీరు పరీక్షలో ఖచ్చితంగా పాస్ అవుతారని మీకు ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.